అందరికి గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. క్యాప్సన్ ఆన్లైన్ ఆరాధన వీక్షిస్తున్న వారందరికీ దేవుడి యొక్క పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఎక్కడున్నప్పటికీ కొద్ది క్షణాలు ఆయన సన్నిధిలో నాట్యమాడుచు పాటలు పాడుచు ఆయన నామాన్ని స్తుతిస్తాము. ఆరాధన ప్రార్థన చేసుకునేక ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఆయన నామాన్ని స్తుతిస్తాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఈ సమయాన్ని ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ ఆరాధన ప్రారంభించుకున్న యేసయ్య, మాతో మాట్లాడండి, మమ్మల్ని ఇంకా బలపరచమని కోరుతున్నాం యేసయ్య. మేము పాటలు పాడుతుండగా మాతో మాట్లాడండి యేసయ్య, మా జీవితాలు మార్చమని కోరుతున్నాం పరిశుద్ధుడు. మమ్మల్ని అభిషేకపరచండి, మమ్మల్ని ఇంకనుగా మీ సన్నిధికి దగ్గరగా తెచ్చుకోమని కోరుతున్నాం పరిశుద్ధుడా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, ఇంకా బలపరచండి యేసయ్య. మా జీవితాన్ని మార్చేవారుగా మేము ఇతరులకి మంచి ఉదాహరణకరులాగా జీవించడానికి సహాయం చేయమని కోరుతూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది క్షణాలు ఎప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ మీ రెండు చేతులు పైకెత్తి, మీ స్వరాలు ఎత్తి ఉత్సాహంతో ఆయన సన్నిధిలో పాటలు పాడచ్చు, నాట్యం ఆడచ్చు, ఆయన నామాన్ని ఆరాధిస్తాం. అందరికి వచ్చిన పాట, ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు అనే పాట పాడచ్చు, ఆయన నామాన్ని స్తుతిస్తాం. అందరు చెప్పలు కొడదామా. ఎక్కలేని కొండలు ఎక్కించు వాడవు నా ప్రియ యేసు, ఎత్తైన కొండలు ఎక్కించు వాడవు నా ప్రియ. ఎక్కలేని కొండలను కలిసి పాడదామా. ఎక్కలేని కొండలు ఎక్కించు వాడవు నా ప్రియ యేసు, ఎత్తైన కొండలు ఎక్కించు వాడవు నా ప్రియ. హల్లెలూయా హోసానా, hallelujah hosanna, hallelujah hosanna, hallelujah hosanna, hallelujah hallelujah hosanna, hallelujah hosanna, hallelujah hosanna, hallelujah hosanna, hallelujah. Andar chapalu kodama. బలహీన సమయమైన తన కృపతో నన్ను ఆదుకొనును, బలహీన సమయమైన తన కృపతో నన్ను ఆదుకొనును. నా పాదము తొచ్చిననీయడు, కాపాడువాడు కొనుకడు. నా పాదము తొచ్చిననీయడు, కాపాడు వాడు కొనుక. హల్లెలూయా, హల్లెలూయా హోసానా. అందరు కలిసి పాడదామా. హోసానా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా, హల్లెలూయా హోసానా. పగలు ఎండ దెబ్బైనను, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనెల దెబ్బైనను, పగలు ఎండ దెబ్బై. ఎంతమంది నమ్ముచున్నారు? రాత్రి వెనెల దెబ్బైనను, తగులనే తగులదు, తగులనే తగులదు, తగులనే తగులదు, తగులనే. హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా, హల్లెలూయా హోసానా,
Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah. గట్టిగా చెప్పలు కొడతాం, ఇంకా గట్టిగా చెప్పలు కొడతామా. హల్లెలూయా. ఎక్కలేని కొండలు ఎక్కించేవాడు మన ప్రియ యేసు కదండి. ఆమేన్. అందరికి వచ్చిన పాట, మరొక పాట, బంగారం అడగలేదు, వజ్రాలను అడగలేదు, కానీ ఏమడిగాడండి? కేవలం మన హృదయాన్ని అడిగాడు కదా. అందరికి వచ్చిన పాట పాడుకొని ఆయన నామాన్ని స్తుతిస్తామని, నామాన్ని కనుపరుస్తాం.
ఆహారం అడగలేదు వచ్చరాలు అడగాలి ఉదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తుల్ని అడగాలి ఉదయాన్ని అడిగావయ్యా బంగారం అడగలేదు వచ్చరాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా వాస్తుల్ని అడగలేదు అంతస్తుల్ని అడగలేదు ఉదయాన్ని అడిగావయ్యా మనుషులను చేశావయ్యా ఈ లోకాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేశావయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా నా సరిగా పడదామా నా సేమి స్వరాలు ఎత్తి పడదాం అందరం కలిసి పరిశుద్ధుడా ఓనేసయ్యా ఏం అడగలేదు ఏసయ్యా కేవలం మా హృదయాన్ని అడిగా ఇదిగో ఏసయ్యా మా హృదయాన్ని అర్పిస్తున్నా ఇదిగో ఏసయ్యా మా హృదయాన్ని అర్పిస్తున్నా మా జీవితాన్ని అర్పిస్తున్నాం ఏసయ్యా మమ్మల్ని అభిషేకించండి మీ ఆత్మతో నింపండి ఏసయ్యా అందరం కలిసి మాట్లాడదామా మన ఏసయ్యతో పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడదామా మీ స్వరాలు ఎత్తి మీ సొంత మాటలతో ఆయన మా ఆయనతో మాట్లాడుతూ ఆయన నామాన్ని స్తుతిస్తాం ఆయన నామాన్ని కనపరుస్తాం ఎక్కడ మౌనంగా ఉండద్దండి అందరం మీ స్వరాలు ఎత్తి పాడదాం మాట్లాడదాం ఆయనతో మరువాలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలే అందరం కలిసి చెప్దామా నీదు స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము ఎంతమంది చెప్పగలదు సాయంత్రం సమయాన్ని ఆయనతో మాట్లాడదామా అవునేసయ్యా నీవే నా ప్రాణమేసయ్యా నా సర్వం నీవేసయ్యా నా జీవం నీవే నీవేసయ్యా I'm
అన్ని క్షణాలు వేసే మీరే మాకు తోడున్నారు.
అన్ని క్షణాల్లో మీరే మాకు తోడున్నారు ప్రభువా. ఎన్నప్పటికీ యేసయ్యా, ఎల్లప్పటికీ ఎప్పుడు నన్ను విడిచి వెళ్ళలేదు యేసయ్యా. ఎంత బాధలో ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని పైకి తీసుకొచ్చారు యేసయ్యా, దాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరువలు ఏమేసయ్యా, మీరు చూపిస్తున్న ప్రేమను మరువలు ఏమేసయ్యా, మా సర్వం మీరే, మా ప్రాణం మీరేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా పరిశుద్ధుడా, మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఆరాధనకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంత గొప్ప భాగ్యం ఏసయ్యా, మీరు మాకు కలిగించారు కనుక, మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక ఏసయ్యా, ఎప్పుడు మిమ్మల్ని స్తుతిస్తేదను, ఎప్పుడు మిమ్మల్ని ఆరాధించదని ఏసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా పరిశుద్ధుడ, పరిశుద్ధుడ ఇంకా నువ్వు మాతో మాట్లాడండి. వాక్య భాగాలకు వెళ్ళుతుండగా ఏసయ్యా, శ్రద్ధతో వాక్యాన్ని వినుటకు, దాన్ని అనుసరించుటకు సహాయం చేయమని కోరుతున్నాం పరిశుద్ధుడ. ఈ చిన్ని ప్రార్థనని మీ చెంత చేరుస్తున్నాం ఏసయ్యా. యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఎంతమంది నమ్ముచున్నారు నిజంగా ఆయన మనతో మాట్లాడాడని? ఈ సాయంకాలమైన ఈ ఆరాధన ద్వారా ఆయనకే మహిమ కలుగునుగాక. కొద్ది క్షణాలు ఆయన 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 సన్నిధిలో ఇంకా కొద్ది క్షణాలు గడుపుతాం. శ్రద్ధతో ఆయన వాక్యాన్ని వింటాం. ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనులన్నీ పక్కన పెట్టి, ఇంకా మీ పక్కన ఎవరైతే ఉన్నారో వారం కూడా తీసుకొచ్చి కూర్చొని పెట్టి శ్రద్ధతో ఆయన వాక్యాన్ని విందాం. ఇది వాక్య సమయం. ఈ బుధవారం సాయంకాల సమయమున మా క్యాప్షన్ సంఘం ద్వారా జరుగుతున్న ఈ తెలుగు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరూ కూడా మా ప్రియ రక్షకుడైన మా ప్రియ రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా వందాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు కూడా మన దేవుని చక్కగా పాటలతో వసతి గణాలతో మనం ఆరాధించాము. ఇప్పుడు దేవుని వాక్య సమయం కనుక దేవుని వాక్యాన్ని పశ్చాత్మ దేవుడు మనతో ఏ విషయాలతో మాట్లాడినారో వాక్యం ద్వారా ఆ విషయాన్ని మనం శ్రద్ధగా విని ఆ వాక్యం ద్వారా మనం సరి చేసుకున్న విషయాన్ని మా జీతం సరి చేసుకుని వాక్యం ప్రకారంగా జీవించేటానికి మా హృదయాన్ని సిద్ధపాటు చేసుకుందాం. కనుక మనతో కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకుని వాక్యంలోకి మనం వెళ్దాం. వాక్యంలోకి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి సంఖ్యాకాండము 6:24-26 మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 6:24-26. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి, తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకుడా జీవాధిపతి దేవా, కృపామయ కృప సంపూర్ణ, నీ బంగారు పాదాలు లెక్కలేని వేలది వందములు స్తుతులు స్తోత్ర ప్రభువా. ఈ సాయంకాలం సమయం కొరకే మీకు వందలు తండి, మా జీవితాలు తండి, మాకు ఇచ్చిన ఈ దినం కొరకే మీకు వందలు చెల్లించుకుంటూ ఉన్నాం మా ప్రీతిని ప్రభువా. ఈ దినం తండి మాకు ఎందుకు అనుగ్రహించారో దాని ప్రకారంగా మేము జీవిస్తాను తండి, మాకు సాయం చేయమని కోరుతాను తండి. ఈ సమయం తండ్రి ప్రభువా, నీ వాక్యాన్ని పట్టుకుని ప్రభువా నేను నిలబడి ఉన్నాను తండి. నన్ను ప్రభువా మీ శిరు చట్టున మరుగుపరిచి ప్రభువా, నా నోటించి ప్రభువా యథార్థమైన వాక్యం తండి మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండి. ఈ వాక్యం తండి ఏ అనాలోచితమైన వాక్యం కానీ ఏ అనాలోచితమైన విషయం కానీ ఈ వాక్యంలో చేర్చబడకడం ప్రభా ప్రజాతం దేవా, నన్ను మీ స్వాధీనపరచుకొని మా మందరికి స్వాధీనపరచుకొని నీ వాక్యంతో మాతో మాట్లాడమని, సాతానికి లయం చేయమని యేసునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమెన్. ఈ సాయంకాల సమయంలో మా చదువుకున్న వాక్యంలో నుంచి ఈరోజు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో మన దేవుని గ్రంథం నుంచి మనం చూడటానికి పరిశుద్ధాత్మ దేవుని మా అందరి కూడా సాయం చేయను గాక. మా అందరూ కూడా ఆశీర్వాదము అనే విషయం వచ్చినప్పుడు, బ్లెస్సింగ్స్ అనే మాట వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఆలోచిస్తామంటే, ఒక వ్యక్తి కారు కొనుక్కుంటే కారుని బట్టి దేవుని నాకు అనుగ్రహించడం బట్టి నేను ఆశీర్వదింపబడ్డాను అని చెప్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఇల్లు మంచి ఇల్లు చక్కని ఇల్లు కట్టుకుని
లేక చక్క నీళ్ళు కొనుక్కుంటే ఆ వ్యక్తి అనుకుంటారు కదా, నేను దేవుని చేత ఆశీర్వదింపబడ్డాను అని అంటూ ఉంటాడు. ఒక వ్యక్తి తమ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే, లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించుకుంటే, లేకపోతే ఏ అమెరికా ప్రయాణమో ఏ హాస్టల్నో వాళ్ళ పిల్లలు కానీ స్థిరపడితే అనుకుని అనే విషయం అంటే మా పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు అని మాట్లాడుతుంటాం. ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి మనం ఆశీర్వదింపబడ్డాము, ఈ లోక సంబంధమైన ధనాన్ని బట్టి ఎక్కువ వస్తే శాలరీ ఎక్కువ వస్తే నేను ఆశీర్వదింపబడ్డాను, మంచి ఉద్యోగం ఉన్నత స్థితి ఉంటే నేను ఆశీర్వదింపబడ్డాను, లేకపోతే చక్కగా అన్నీ జరుగుతూ ఉంటే నేను ఆశీర్వదింపబడ్డాను అని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని గ్రంథంలోంచి నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని వాక్యం ద్వారా పశ్చాత్తం దేవుడు మనకి బోధింపబడినవి. ఇక రాయబడిన విషయం ఏంటంటే, సంఖ్యాకాలంలో రాయబడిన విషయం అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక, రెండు యెహోవా నీకు తన సైనికాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక, మూడు యెహోవా నీ మీద తన సన్నిధికాంతి ప్రకాశ ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక, అట్లు వారు ఇస్రాయిల్ మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను అని రాయబడింది. ఇక్కడ మూడు విషయాలు మనకి కనిపిస్తున్నాయి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడునుగాక, రెండు యెహోవా తన సన్నిధికాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, మూడు యెహోవా నీ మీద తన సన్నిధికాంతి ఉదయింపచేసి నిన్ను నీకు సమాధానం కలుగజేయును గాక అని మూడు విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదము అనేది మనకి ఎలా కలుగుతుందంటే, ఎప్పుడంగా దేవుని నామము నా మీద మన మీద ఎప్పుడంగా ఉచ్చరించబడిందో, ఎప్పుడంగా చెప్పబడిందో, అప్పుడు దేవుని చేత మనం ఆశీర్వదింపబడిన వారిగా ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఇల్లు కొనుక్కుంటాము, కారు కొనుక్కుంటాము, మంచి ఉద్యోగం సంపాదించుకుంటాము, చదువులో ఫస్ట్ క్లాస్ వస్తాము, ఇవన్నీ కానీ కాదు. ఇవన్నీ కూడా మేలులు. దేవుడు తన మేలుతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలుస్తుంది కదా, దేవుడు తన మేలుతో మనం తృప్తిపరిచే దేవుడు. దేవుడు మనల్ని మేలు మనకి మేలు కలుగు చేస్తూ ఏ సమయంలో మనకి ఏది అవసరమో మన అవసరాలను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. కానీ నిజమైన ఆశీర్వాదంలో ఏముంటుందంటే, ఒకటి, నువ్వు నిజంగా దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడివైతే దేవుని నామము మన మీద ఉచ్చరింపబడాలి. ఏంటి ఆ నామం అంటే, యెహోవా నామము, యేసుక్రీస్తు నామము. కింద వారాన చెప్పాం కదా, ఆయన నామము సమీపంగా ఉన్నదాన్ని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పుకున్నాం. ఈ దినాన దేవుని నామము నా మీద ఉచ్చరింపబడాలి. ఏ రీతిగా ఉచ్చరింపబడాలి అంటే, మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న మనందరం కూడా క్రైస్తవులు అని మనం పిలువబడుతున్నాం. అనగా దేవుని నామము మన మీద ఉచ్చరింపబడుతుంది. బాప్తిసం తీసుకున్న మనము, దేవుని ఆరాధనకెళ్తున్న మనము, దేవునికి ప్రార్థిస్తున్న మనము, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా స్వీకరించిన మనము, మన మీద ఏ నామము ఉచ్చరించబడుతుందంటే యేసుక్రీస్తు నామము. క్రైస్తవులు, దీస్ ఆర్ ది క్రిస్టియన్స్, క్రైస్తవులు అనగా మనం పిలువబడుతాం. దేవుని నామము మన మీద ఉచ్చరింపబడుతుంది కనుక మన మీద ఆశీర్వాదం ఉంటుంది. అనగా క్రైస్తవుని అన్న దాన్ని బట్టి మనం సిగ్గుపడకూడదు. క్రైస్తవుని అన్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడే వారిగా ఉండకూడదు. ఈ లోకంలో నేను క్రైస్తవుని అని మనం చెప్పుకోవడానికి మనం భయపడుతూ ఉంటాము, బెరుగుతూ ఉంటాము, సిగ్గుపడుతూ ఉంటాము. కనుక మనం నిజంగా ఆశీర్వదింపబడిన వారము కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. నువ్వు మంచి హోదాలో ఉండవచ్చు, మంచి స్టేట్లో ఒక హోదాలు ఉండవచ్చు, దేశానికి ఒక హోదాలు ఉండవచ్చు, కానీ నేను క్రైస్తవుని రక్షింపబడిన నీవు, యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా స్వీకరించిన నీవు, నేను క్రైస్తవుని అని నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు కాదు అని స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. క్రైస్తవుడిగా అనగా దేవుని నామము నా మీద ఉచ్చరింపబడుతూ ఉంటే, నేను క్రైస్తవుని అని మాత్రం ఉచ్చరింపబడితేనే నేను ఆశీర్వదింపబడిన వాడిని అని స్పష్టంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. రెండు, దేవుని యొక్క ఆశీర్వాదంలో ఏముందంటే కాపుదల ఉంది. అనగా యెహోవా యెషయాను ఆశీర్వదించి వాడిని కాపాడును గాక అని చెప్పింది. ఒకటి, దేవుని యొక్క నామము నా మీద ఉచ్చరింపబడాలి. రెండు, దేవుని నామం బట్టి నేను ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు, అది దేవుని యొక్క ఆశీర్వాదము. రెండు, దేవుని యొక్క ఆశీర్వాదంలో ఏంటంటే కాపుదల ఉంది. ఏంటి ఆ కాపుదల అంటే, మనం అనేక విషయాలు మనం సంపాదించుకోదు, అనేక మిల్లుతో మనం సంపాదించుకోదు. ఒక ఉద్యోగంలోనూ, మంచి ధనంలో, మంచి ఐశ్వర్యంలోనూ, మంచి ఇంట్లోనూ,
మంచి కాలును మనం తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఎల్లప్పుడూ కూడా నీలో భయం ఉందనుకోండి, నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు కానే కాదు. ఈ లోకంలో అనేక మంది ఆశీర్వదింపబడ్డారు. నాకు నేను మంచి కారు ఒక కారు కొనుక్కునివచ్చు, నా పక్కింటి వారికి నాకన్నా మంచి కారు ఉండవచ్చు, నేను ఉద్యోగంలో ఒక ప్రమోషన్ దానొచ్చు, నా పక్క నాతో ఉద్యోగం చేస్తున్న మందికి రెండింతల ప్రమోషన్ వచ్చి ఉండవచ్చు. కనుక ఇవన్నీ కూడా దేవుడు యొక్క మేలులే. మేలుతో దేవుడు మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు, తన మేలు మాకు అనుగ్రహిస్తున్నాడు. కానీ దేవుడు కానీ ఆశీర్వదిస్తే నేను కాపుదలు కలిగి ఉంటాను, అంటే భయపడకుండా జీవిస్తుంటాను. నాకు దేవుడు ఇచ్చిన కారును బట్టి నేను భయపడను, దేవుడు నాకు చిల్లుని బట్టి నేను భయపడను, దేవుడు నాకు ఇచ్చిన ఐశ్వర్యం బట్టి నేను భయపడను, దేవుడు నాకు ఇచ్చిన ప్రమోషన్ బట్టి నేను భయపడను. కానీ ఈ లోకస్తుల్లో ఉన్న విషయం అంటే వాళ్ళకి అన్నీ కలుగుతాయి, కానీ వాళ్ళకు భయంతో జీవిస్తూ ఉంటారు. ఇది నా దగ్గర ఉంటుందో పోద్దో, ఇది నాకు ఈ ఉద్యోగం మళ్ళీ నాకు ఉంటుందో లేదో పోద్దో అని ఒక భయంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. నాకు ఈ మేలు మళ్ళా నాకు తిరిగి నాకు ఈ మేలు జరుగుతుందో లేదో అని ఒక భయంతో వాళ్ళు జీవిస్తుంటారు. క్రైస్తవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువైన సొంత రక్షకుడిగా స్వీకరించిన బడిన మనము, మనకు అన్నీ ఇచ్చిన దేవుని దగ్గర ఆశీర్వదించబడిన వారం అయితే మనం ఏం కలిగి ఉంటాం అంటే భయం లేకుండా జీవిస్తాం. అంటే దేవుని కాపుదల మనకు ఎప్పుడూ ఉంటుంది. దేవుని కాపుదల ఎప్పుడు కూడా తన దూతలతో దేవుడు మనల్ని కాపాడుతుంటారు. ఆ కాపుదలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన ఆశీర్వదింపబడిన వారిగా దేవుని వాక్యం ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, దేవుని యొక్క నామం మనం ఉచ్చరింపబడాలి, మన మీద ఉచ్చరింపబడాలి, సిగ్గుపడకూడదు. రెండు, మన కాపుదలలో ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదంలో ఏమంటే దేవుని యొక్క సన్నిధి మన మీద ప్రకాశింపబడుతూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి మన మీద ప్రకాశింపబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి ప్రకాశించడం అంటే దేవుని యొక్క సహవాసాన్ని నేను కలిగి ఉంటాను. నేను నిజంగా ఆశీర్వదింపబడిన వాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు తన సన్నిధిని ప్రకాశింప చేసి, అనగా దేవుడు యొక్క సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపబడుతుంది. కనుక నేనేం చేయబడతా అంటే కరుణించబడతా ఉంటాను, దేవుని కరుణిస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదంలో ఏముందంటే దేవుని యొక్క కరుణ అనేది నేను చూస్తూ ఉంటాను. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దేవునితో కలిసి జీవించడం. దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం అంటే దేవునితో కలిసి జీవించడం. దేవుని యొక్క సన్నిధి నా మీద ప్రకాశించబడుతూ ఉంటే నేను కరుణించబడతా ఉంటాను. కరుణించబడటం అంటే నేను చేసిన ప్రతి పాపం కూడా, నేను చేసిన ప్రతి అతిక్రమం కూడా విడిచిపెట్టి దేవునితో సమీపంగా జీవించడానికి నాకు అవకాశం ఉంటుంది. కనుక దేవుని యొక్క సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపబడుతుంటే, మూడో విషయం అక్కడ చెప్పని విషయం అంటే యెహోవా తన సన్నిధిని సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుక. నాలుగో విషయం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదంలో నాకేమంటే సమాధానం ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదంలో నాకు సమాధానం ఉంటుంది. ఏంటి సమాధానం అంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, రోమిలస్ పత్రిక 16వ అధ్యాయంలో సమాధాన కర్తయ్యకు దేవుడు అతి శీఘ్రంగా సాతానుని మన కాళ్ళ కింద చితిగా తొక్కించును అని రాయబడింది. దాని అర్థం ఏంటంటే సమాధానము అంటే అర్థం ఏంటంటే నేను ఎప్పుడైనా దేవునితో సమాధానం కలిగి ఉన్నాను. అంటే సమాధానం అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుని యొక్క మార్గంలో దేవుడు నాకు ఏమైతే చేయమైనాడో అవి చేస్తూ ఉంటే నేను దేవునితో సమాధానం కలిగి ఉంటాను. ఎప్పుడైనా నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నానో, సమాధానం కలిగి ఉన్న దేవుని బట్టి సాతాను నేను చితకొడతా ఉంటాను. సాతానికి నా మీద అధికారం లేకుండా ఉంటుంది. సాతాను నన్ను ఏమి కూడా చేయలేడు. అప్పుడు అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ నిజమైన ఆశీర్వాదము అంటే దేవుని యొక్క సన్నిధి కాతి దేవునితో సహవాసం ఉండి నేను దేవునితో సమాధాన పరచబడతాను. దేవునితో సమాధాన పరచబడితే సాతాను నా కాళ్ళ కింద ఉంటాడు. ఈరోజు నేను సాతాను ఎందుకు నేను జయించలేకపోతున్నానంటే, సాతాను నా మీద ఎందుకు తనకు అధికారం నామ చలిస్తున్నా అంటే, ఎందుకు సాతాను సులువుగా నా హృదయానికి దూరి నా చేత నాలో ఉన్న వాక్యాన్ని తీసుకెళ్ళిపోయి నా చేత పాపము చేయటానికి నేను ఎందుకు పురుగులు పడుతూ నేను పాపం చేయగలుగుతూ ఉన్నానంటే, దాని అర్థము దేవుని సన్నిధి కాంతి నా మీద ఉదయింప చేయబట్టలేదు కనుక ఆయనతో నాకు సమాధానం లేదు. నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ దేవుని యొక్క సన్నిధి కాంతి నా మీద ఉదయింపబడాలి. అంటే దేవుడు నీతి సూర్యుడు కనుక నీతి సూర్యుడైన నీతి నా మీద ఉదయింపబడాలి. ఎప్పుడైనా నీతి సూర్యుడైన నీతి నా మీద ఉదయింపబడిందో నా పాపం అంతా కూడా నేను విడిచిపెట్టి నేను నీతిగా జీవిస్తుంటాను. నీతిగా జీవించే నాకు దేవునితో సమాధానం ఉంటుంది. ఎప్పుడైనా దేవునితో సమాధానం ఉందో సాతాను నా కాళ్ళ కింద చిత్తకొరత పడుతూ ఉంటాడు. సాతాను నా మీద అధికారం లేకుండా పోతూ ఉంటుంది. అది నిజమైన ఆశీర్వాదం. అంటే దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం పొందుకోవాలి అనుకుంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ ఇదే ఆశీర్వాదము అని అనుకోవద్దు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, దేవుని యొక్క నామము నా మీద వచ్చింపబడాలి. రెండు, ఆశీర్వాదంలో
కాపుదల ఉండాలి. మూడు, ఆశీర్వాదంలో దేవుని చేత నేను కనుంపబడుతూ ఉండాలి. ఆశీర్వాదంలో దేవునితో సమాధానం కలిగి ఉండి సాతాన్ నా కాళ్ళ కింద చితక కొరత పడతా ఉంటాడు. అది నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి దేవుడు మన కూడా సాయం చేయంగాక. రెండో విషయంలోకి మనం వద్దాం. ఏంటి నిజమైన ఆశీర్వాదము అంటే, దేవుని యొక్క ఆశీర్వాదంలో మనం నాలుగు విషయాలు చూస్తాం. ఇంకో విషయం ఏంటి, దేవుని యొక్క ఆశీర్వాదంలో ఏముందంటే తృప్తి ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదంలో మనం ఏం కలిగి ఉంటే తృప్తి కలిగి ఉంటుంది. అందుకే దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఒక వ్యక్తి అనుకుంటారు కదా, నేను కానీ మా అందరికీ లోకంలో అనుకుంటాను కదా, నేను 1,00,000 రూపాయలు సంపాదించుకుని నేను బాగా బతుకుతాను, 1,00,000 రూపాయలు సంపాదించుకుని చాలు నాకు అని ఆ వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఆ వ్యక్తికి తృప్తి ఉంటుందా? ఉండదు. తను అనుకున్నది 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాడు, సంపాదించుకున్న తర్వాత అనుకుంటాడు కదా, ఈ 1,00,000 రూపాయల నుంచి 3 కోట్లు ఎలా చేయాలి, ఈ 1,00,000 రూపాయల నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దీన్ని 3 కోట్లు ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తృప్తి అనేది ఉండడే ఉండదు. ఒక వ్యక్తి ఒక మంచి కారు కొనుక్కున్నాడు, కొనుక్కున్న తర్వాత ఆ కారును బట్టి ఒక 2 నెలలు బాగా సంతోషిస్తాడు. ఆ 3 నెలల్లో కానీ 4 నెలలు కానీ ఇంకో మంచి కారు వచ్చింది, వచ్చేదా అయ్యో నేను ముందుగానే ఈ కారు కొనుక్కున్నాను, 2 నెలలు ఆగుంటే ఈ కారు కొనుక్కుంది కదా అని తను కొనుక్కున్న కారును బట్టి తనకు తృప్తి అనేది లేకుండా పోతుంది. ఒక వ్యక్తి మంచి ఇల్లు కట్టుకున్నాడు, తనకు కావాల్సిన విధంగా ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంట్లో గృహప్రవేశం చేసుకుని వెళ్ళాడు, ఇల్లుక అబ్బా దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు అని చెప్పి అనుకుని ఆ రోజు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. 1 నెల తర్వాత అనుకుంటాడు కదా, ఈ గోడకి ఈ రంగు వేస్తే బాగును, ఈ గోడ ఇక్కడ కట్టి ఉంటే ఇది ఇక్కడ ఉంటే బాగును అని ఒక నెలలో తృప్తి అంతా పోద్ది. తృప్తి అనేది ఈ భూమి మీద ఎవరికి కొరకు కలగదు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదంలో ఏంటంటే తృప్తి ఉంది. ఎందుకంటే ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు వాక్యం బోధించిన తర్వాత 5,000 మంది కంటే ఎక్కువ మంది 3 రోజులు వాక్యం అయిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులందరూ సిద్ధపడిన తర్వాత అక్కడ 5 రొట్టెలు 2 చేప దొరికిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన చేతితో పెట్టుకుని అవి ఆకాశం పెట్టి ఏం చేస్తే కృతజ్ఞత సూచించి వాటిని ఆశీర్వదించాడు. ఎప్పుడంగా దేవుని చేత తన చేత ఆశీర్వదించబడిందో వాళ్ళందరూ కూడా తృప్తిగా తిని వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు మిగులు అంటే 12 గంపల మిగులుని వాళ్ళు చూడగలిగారు. దేవుని యొక్క ఆశీర్వాదంలో మనకి ఏముంటుంది అంటే తృప్తి ఉంటుంది. నీలో కానీ నీకున్న కారును బట్టి, నీకున్న ఉద్యోగం బట్టి, నీకున్న సంపాదనను బట్టి, నీకున్న ఇల్లుని బట్టి, నీకున్న దాన్ని బట్టి నువ్వు తృప్తి చెందాలి. రెండోది, నీ ఆత్మలో నువ్వు తృప్తి పడుతూ ఉండాలి. నీ ఆత్మ అనేది దేవుని బట్టి తృప్తి కలిగి ఉంటే నువ్వు నిజంగా ఆశీర్వదింపబడినవాడు. ఇంకా లోటు, ఇంకా లోటు, ఇంకా ఇంకా అని నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు ఇంకా దేవుని చేత ఆశీర్వదింపబడలేదు అని నువ్వు స్పష్టంగా చెప్పగలవు. నువ్వు మంచి ఇల్లు ఉండొచ్చు, నీ కోట్ల ఆస్తి నీకు ఉండవచ్చు, ఎన్నో ఉండవచ్చు, కానీ నువ్వు తృప్తి లేకపోతే నువ్వు దేవుని చేత నిజమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు అని స్పష్టంగా మనం చెప్పగలం. కనుక ఒకటి, దేవుని ఆశీర్వాదంలో కాపుదల ఉంది, దేవుని ఆశీర్వాదంలో కరుణ ఉంది, దేవుని ఆశీర్వాదంలో సమాధానం ఉంది, దేవుని ఆశీర్వాదంలో ఆయన నామము మన మీద ఉచ్చింపబడతా ఉంది, దేవుని ఆశీర్వాదంలో తృప్తి ఉంది. తర్వాత దేవుని ఆశీర్వాదంలో ఏముంది అంటే, సామెత గ్రంథము 10:22 చూద్దాం. సామెతలు 10:22 10:22 ఏమని చెప్పండి అంటే, దేవుని వాక్యం స్పష్టంగా తెలుస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుని వాక్యంలో స్పష్టంగా తెలుస్తుంది కదా, సామెత గ్రంథం చెప్పాం కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే దాని అర్థం ఏంటి, యెహోవా ఆశీర్వాదము మనకు ఎక్కువ కాదు అంటే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదంలో ఏముంటే ఐశ్వర్యం ఉంటుంది. అనగా ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం ఉంటుంది, పరలోక సంబంధమైన ఐశ్వర్యం ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని మన దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదంలో ఇవి ఉన్నాయి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కానీ మన కష్టం చేత దాన్ని ఎక్కువ మనం చేసుకోవాలి, దాన్ని మనం కష్టపడి దాన్ని ఎక్కువ చేద్దామంటే కానే కాదు, దేవుడు మాకు ఇచ్చే ఆశీర్వాదంలో ఏమంటే తృప్తి ఉంటుంది. కనుక ఆ తృప్తిని బట్టి దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాలో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం తీసుకుని నేను ఇంకా కష్టపడి నేను ఆశీర్వదని దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కువ చేసుకుంటాను అంటే అది నీ వల్ల కానే కాదు, దేవుడే ఆశీర్వదించాలి. దేవుడే నిన్ను కూడా ఎంతగా ఆశీర్వదించాలో అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను కష్టపడిపోయి ఏదో నేను చేసుకోగలను, కష్టపడిపోయి నేను ఏదో సంపాదించుకోను, నరులుగా నేను కష్టపడి ఏదైనా చేయగలంటే అది మన చేత కానే కాదు. మన చేత మనం సంపాదించుకోవచ్చు, మన తెలివి చేత, మన కష్టం చేత,
మనకున్న దాని మనకున్న శక్తి చేత మనకున్న బలం చేత ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ దేవుడు కానీ మనం ఆస్వాదిస్తే దేవుడు మనకు మన కష్టాన్ని మన జ్ఞానాన్ని దేవుడు తన స్వాధీనపరచుకొని ఎలా చేయాలో ఏ విధంగా మనం ఆస్వాదించాలో మన కష్టచేతాన్ని ఏ విధంగా ఆస్వాదించాలో దేవుడు అంతగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఆ ఆస్వాదంలో దేవుడు యొక్క ఆస్వాదంలో మనం ఐశ్వర్యాన్ని చూడటానికి, అయ్యే ఐశ్వర్యం అంటే తృప్తికరమైన ఐశ్వర్యాన్ని, తృప్తికరమైన ఐశ్వర్యాన్ని చూడటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది నిజమైన ఆశీర్వాదం అంటే మనం పొందుకోవటం అది. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, కీర్తనలో 65వ కీర్తన 11వ వచనంలో చెప్పబడిన విషయం ఏంటంటే, సంవత్సరమును నీ దయాకీటమును నువ్వు ధరింపజేసి ఉన్నావు అంటూ ఆ కింద రాయమే కదా, నీ జాడలు సారము వెద జల్లుచున్నవి అని రాయబడింది. దాని అర్థం మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం అంటే, సంవత్సరమును నీ దయాకీటమును ధరింపజేస్తున్నావు దగ్గర ఆగిపోతూ ఉంటాం. దేవుడు 2023 సంవత్సరం అనే దయ కీటాన్ని దేవుడు మనకి ధరింపజేసి ఉన్నాడు. 2023 సంవత్సరాన్ని దయతో ఆ కీటాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. 2023 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ దయా కీటాన్ని పొందుకున్న మనము ఏం చేయాలంటే, దేవుని యొక్క అడుగు జాడలో నడవాలి. అక్కడ రాయబడి కదా, నీ జాడలు సారము వెద్దజల్లుచున్నవి అని రాయబడి. అనగా మనం ఎప్పుడైనా దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తూ ఉంటామో మన జీవితాలు సారవంతంగా అనగా ఫలభరితంగా మనం జీవిస్తానికి మన జీవితాలు మార్చబడటానికి దేవుడు మనకి సాయం చేస్తుంటాడు. మనం ఎప్పుడు కూడా అనుకునే విషయం అంటే, దేవుడు నాకు నూతన సంవత్సరం ప్రతిరోజు దేవుడు నాకు నూతన సంవత్సరం దయకడే నాకు ధరింపజేసి ఉన్నాడు, ఈరోజు దయకడే నాకు ధరింపజేసి ఉన్నాడు అని మనం ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం, మనం ఘనపరుస్తున్నాం, ప్రార్థన చేస్తుంటాం. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, నేను ఫలించాలి అంటే ఆత్మీయంగాను ఈ శారీరకంగాను ప్రతి విషయంలో కూడా నేను ఫలించి సారము నాలోంచి వెదజల్లబడాలంటే దేవుని యొక్క అడుగుజాడలో నేను ఉండాలి. అది నిజమైన ఆశీర్వాదం. అంటే నేను ఎప్పుడైనా దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క అడుగుజాడలో ఉన్నాయో, దేవుని యొక్క అడుగుజాడలో నేను ఉన్నానో, అడుగుజాడలో ఉన్న సారాన్ని నాలోంచి దేవుడిని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. నేను ఫలింపబడటానికి, కాపుదల్లో ఉండటానికి, ఆశింపబడటానికి, ఐశ్వర్యం పొందుకోవడానికి దేవుడు నాకు సాయం చేస్తాడు. ఆత్మీయంగాను ఈ లోక సంబంధంగాను మనకు ఏది కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక మనం ఎప్పుడు కూడా నిజమైన ఆశీర్వాదాన్ని మనం చూడాలంటే దేవుని యొక్క అడుగుజాడలో ఉండాలి. అది రెండో విషయం చెప్తున్నాను. ఒకటి, ఆశీర్వాదంలో ఏమున్నాయో మీకు చెప్పాను. రెండు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దేవుడిచ్చే ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు కూడా దేవుని యొక్క అడుగుజాడలో మనం నడిచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆ అడుగుజాడలోనే సారం ఉంది కనుక. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, నేనే మార్గము అన్నాడు. కనుక నా అడుగుజాలలో మీరు నడవండి అని దేవుడు చెప్తున్నా కనుక ఆయన అడుగుజాలలో నడిస్తే ఆ సారాన్ని మనం వెదజల్లుతూ ఉంటాం. ఇది రెండో విషయం మీకు చెప్పాను. మూడో విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేని వాక్యంలో చెప్పాను కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 దేవుడు తగిన సమయం మందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది రాయబడిన విషయము. మూడో విషయం ఏంటంటే, దేవుడు మనల్ని తగిన కాలం మందు హెచ్చించినట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనం దీన మనసుకులై ఉండాలి. దేవుని యొక్క చేతి కింద, ఆయన చేతి కింద, ఆయనకి బలిష్టమైన చేతి కింద మనం ఏం కలిగి ఉంటే దీన మనసు కలిగి ఉండి మనం జీవించాలి. గర్వం అనేది మనలో ఉండకూడదు. దీన మనసు అంటే నేను ఎందుకు పనికిరాను అని అనుకోకుండా దేవుని దగ్గర మనం తగ్గించుకొని ఏమాత్రం కూడా హెచ్చింపబడకుండా ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనసుకులుగా ఉంటే, మనలో ఏవైతే హెచ్చుగా ఉన్నాయో, మనలో హెచ్చుగా ఏ కోపం అయితే ఉందో, మనలో హెచ్చుగా ఏ పాపం అయితే చేస్తున్నామో, మనం హెచ్చుగా ఏ కార్యం అయితే మనం ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసుకొని, అవన్నీ కూడా వదిలిపెట్టి దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉంటే దేవుడు అన కదా తగిన కాలం అందు దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఒకే సమయంలో దేవుడు మనల్ని పైకి తీసుకెళ్తాం కాదు, తగిన కాలం అందు. నా కాలంలో దేవుడు నన్ను హెచ్చిస్తూ ఉంటాడు, నీ కాలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ కాలంలో నువ్వు హెచ్చింపబడాలంటే, ఆ కాలంలో దేవుడు నిన్ను ఎలివేట్ చేయాలంటే, నిన్ను హెచ్చించాలంటే, ఆస్వాదించాలంటే మనం చేయవలసిన విషయం అంటే దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసుకులుగా జీవించాలి. అంటే కన్నీరు కాలుస్తూ దేవుని ప్రార్థిస్తూ దీన మనసుకులుగా, ఆ దీన మనస్తం కలిగి ఉండి గర్వపడకుండా అన్నీ కూడా విడిచిపెట్టి మన, అంటే
కులపు కుల సంబంధమైన గర్వం కానీ, హోదా సంబంధమైన గర్వం కానీ, ఐశ్వర్యం బట్టి లోక సంబంధం ఐశ్వర్యం బట్టి గర్వం కానీ, నీ కుటుంబం బట్టి ఉన్న గర్వం కానీ, ఏది కూడా నీకు ఉండకూడదు. నువ్వు ఎంత హెచ్చింపబడినా సరే దేవుని ఉన్నత స్థితిలో నేను తీసుకువెళ్ళాలి అంటే, తగిన సమయం హెచ్చింపాలంటే నీకున్న ఏ స్థితిలో ఉన్న కూడా నువ్వు గర్వపడకుండా ఆ స్థితిని బట్టి దేవుని దగ్గర దీన మనసుగా ఆయన బలిష్టమైన ఆయన బలమైన చేతి కిందకే మనం రావాలి. ఆ సిలువ చెంతకు వచ్చి దీన మనసుకులై ఉంటే దేవుడు తగిన కాలం ముందు మనల్ని హెచ్చిస్తాడు. ఇది మూడో విషయం చెప్పాను, ఆయన అడుగులో ఆయన అడుగు జాల్లో మనం నడవాలి. రెండు, మూడోది ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఏం చేయాలంటే దీన మనసులుగా మనం జీవించాలి. మన నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి ఆలోచిస్తే మనం యాకోబు గారి జీవితంలోంచి కొన్ని విషయాలు మనం గమనించుకుందాం. యాకోబు గారు యాసోవుని మోసం చేసిన తర్వాత, అదేవిధంగా తన తండ్రి అయిన ఇస్సాకును మోసం చేసి తన తండ్రి చేత ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, నీ పేరు ఏంటి, నా పేరు యాసోవు అని చెప్పినప్పుడు స్వరం యాకోబు స్వరం ఉంది, కానీ దేహాన్ని తడి చూస్తే ఆ మేక చర్మాన్ని తోలిని కప్పుకున్న దాన్ని బట్టి నువ్వు యాసోవుగా కనిపిస్తావు అని చెప్పి నువ్వు యాసోకుంటా అని చెప్పి యాకోబుని ఇస్సాకు ఆశీర్వదించిన తర్వాత, యాసోకి తన తమ్ముడిని యాకోబుని కోపం కలిగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు యాకోబుని పంపేస్తారు. బేతెల దగ్గర దేవుని కలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి లాబాన్ దగ్గర ప్రయాణం చేస్తారు. లాబాన్ దగ్గర 20 సంవత్సరాలు ఉండి నలుగురు భార్యలని, అంటే ఇద్దరు భార్యల్ని, వాళ్ళ యొక్క సహపతిని సంపాదించుకుని తర్వాత పిల్లల్ని ఇంచుమించుగా 11 పిల్లల్ని, అదేవిధంగా దీనాను కుమార్ని 12 కుమార్ని అందుకు కనిన తర్వాత తను తిరిగి 20 సంవత్సరాల తర్వాత దేవుని చేత దేవుని యొక్క దర్శనం పొందుకొని దేవుని చేత మాట తీసుకుని తిరిగి తన స్వగ్రామానికి, తన స్వప్రాంతానికి, తన తండ్రి తల్లిదండ్రులు ఉన్న ప్రాంతానికి, తన అన్నున్న ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 32వ అధ్యాయంలో ఇంత మనకి ఆదికాండం 32వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు తన అన్నయ్య యాసోను కలుసుకున్నానికి 400 మందిని బట్టి తను కొంతమందిని తన పనివాడిని కూడా పంపి తనకి తన యాసోకి బహుమతి ఇవ్వడానికి అనేక బహుమతి అనేక గొర్రెలను కూడా గేదెలను గొర్రెలను మేకలను ఒంటెలను అన్నీ కూడా ఇచ్చి పంపినప్పుడు యాసోబు 400 మందితో కలిసి వస్తున్నాడు అన్న విషయాన్ని యాకోబు తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడు, భయపడతాడు. భయపడి 32వ వచనంలో అక్కడ రాయిపోయింది కదా, ఆదికాండము 32వ వచనంలో 32:10 రాయిపోయింది కదా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును ఆపాత్రుడను, ఎట్టనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోధాను దాటిని, ఇప్పుడు నేను 2 గుంపుల అయితిని, నా సోదరుని యాసోవు చేతిని దయచేసి నన్ను తప్పించుము, నేను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిత్యంగా మేలు చేయచ్చు, విస్తారం ఒకటి వలన లెక్కింపలేని సముద్రం ఇసుకోవాలి, నీ సంతానము విస్తరింప చేదురని సెలవిచ్చితివే అని నేను. ఇక్కడ మన జాగ్రత్తగా ఈ వాక్యం జాగ్రత్తగా మనం గమనిస్తే యాకోబుకి పిల్లలున్నారు, భార్యలున్నారు, పనివారు ఉన్నారు, ఆస్తి ఉంది, ఎంతో సంపాదించుకుని వచ్చారు 20 సంవత్సరాలు, ఎంతో ఆస్తిని సంపాదించుకుని తను తిరిగి వస్తున్న లాభాన్ని తిరిగి వస్తున్నప్పుడు తన అన్న యాసోబు 400 మంది తీసుకుని తను వస్తున్నాడు, యాకోబును కలుసుకున్నాక వస్తున్నాడు అన్న విషయం తెలిసినప్పుడు యాకోబు దేవుని దగ్గర అన్న విషయం ఏంటంటే, దేవా నీ కృపను నీ సత్యానికి నేను ఆపాత్రను, నీ సమస్త సత్యానికి నీ కృపకు నేను ఆపాత్ర, నేను యోగ్యను కాదు. ఎందుకు యోగ్యను కాదంటే నాకు భయం ఉంది, నాలో ఒక మరణ భయం ఉంది. నా అన్నయ్య యాసోవు వచ్చి నన్ను చంపేస్తాడేమో, నా అన్న యాసోవు వచ్చి నన్ను నా పిల్లల్ని అందరిని కూడా చంపేస్తాడేమో, నా ఆశ అంతా దోచుకుని వెళ్ళిపోతాడేమో అనే భయం కలిగి యాకోబు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఆ భయాన్ని బట్టి ఏం చేస్తే ఎబోకు రేవు దగ్గర మొత్తం అందరిని కూడా 2 గుంపులుగా అందరిని కూడా దాటించి, తనకున్న సమస్తాన్ని కూడా దాటించి ఎబోకు రేవు దగ్గర ఒంటరిగా యాకోబు రాత్రి దేవునితో గడుపుతూ వచ్చి అక్కడ ఏమన్నా అంటే, నీవు నన్ను ఒక మనుషులతో పెరుగులాంటిగా దూతతో దేవుని దూతతో పెరుగులాడితే ఏమనంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని యాకోబు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఎందుకు యాకోబు కూడా ప్రార్థించాలి, తనకు ఆశీర్వాదం ఉంది కదా, తన 4 ఇద్దరు భార్యలున్నారు, ఇద్దరు ఉపపత్నులున్నారు, పిల్లలున్నారు, కుమార్తె ఉంది, తనకు ఆస్తి ఎంతో ఆస్తి సంపాదించారు, ఎంతోమంది పనివారు ఉన్నారు, ఇవన్నీ కూడా
యాకోబు దాటించి యెబోకు దేవుని దగ్గర ఒక్కడిగా ఉన్నాడు ఒక్కడిగా ఉన్నాడు ఏంటి ఎందుకు దేవుని దగ్గర పెనుగులాడుతున్నా అంటే ఎందుకు దేవుని దగ్గర నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టని పెనుగులాడుతున్నా అంటే తనలో ఒక భయాన్ని కలిగి ఉన్నాడు ఏంటంటే మరణ భయాన్ని కలిగి ఉన్నాడు యాసవు చేత నేను చంపబడతానేమో నా ఆశంతా కూడా పోద్దాము నా పిల్లలు కూడా చనిపోతారేమో అనే ఒక మరణ భయంతో దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు కదా నీ పేరు ఏంటనే నా పేరు యాకోబు అన్నాడు దేవునితో పెనుగులాడుతూ నా పేరు యాకోబు అన్నాడు ఒకసారి ఇస్సాకు తన తండ్రి ఇస్సాకు దగ్గర నీ పేరు ఏంటి అంటే నేను యాసావుని అన్నాడు నువ్వు స్వరం అయితే యాకోబు స్వరమే కానీ శరీరం అయితే యాసవలాగా ఉంది అన్నాడు కానీ ఇక్కడ దేవుడు అడగగానే నీ పేరు ఏంటి అనగానే నా పేరు యాకోబు నేను మోసగారిని అని ఒప్పుకున్నాడు ఎప్పుడనగా ఒప్పుకున్నాడో దేవుడు అని కదా నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక నీ పేరు ఇస్రాయేలు ఇస్రాయేలు అని చెప్పాడు నిజమైన ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనది కాదు అంతా కూడా యాకోబు విడిచిపెట్టి ఒక్కడిగా దేవునితో పెనుగులాడుతున్నాడు ఒకడే దేవునితో పోరాడుతున్నాడు ఒకడే దేవునితో కన్నీరు కాస్తుంది ఇదంతా కూడా ఒషే గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనంలో రాయబడింది కదా యాకోబు దూతతో ఆ రాత్రంతా కూడా దేవునితో కన్నీరు కాలుస్తూ తన పాపాన్ని ఒప్పుకున్నాడు కన్నీరు కాస్తూ దేవునితో పెనుగురాడు కన్నీరు కాస్తూ దేవునితో పోరాడాడు అని ఓషే గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనంలో రాయబడింది అనగా నిజమైన ఆశీర్వాదం అంటే మనలోంచి భయం పోవాలి నాలోంచి మరణ భయం పోవాలి ఏ మరణ భయం అంటే ఈ లోక సంబంధమైన మరణం కాదు ఈ ప్రకృతి సంబంధమైన మరణం కాదు వచ్చే రెండవ మరణమైన నరకమైన భయం నాలోంచి పోవాలి అది నిజమైన ఆశీర్వాదం యాకోబు గారు చేసిన ప్రార్థన అంటే తనకున్న భయాన్ని యాసవ నుంచి మరణ భయాన్ని పోగొట్టుకునే ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ భయాన్ని పోగొట్టుకుంటమే రెండవ మరణమైన భయం పోగొట్టుకుంటమే నిజమైన ఆశీర్వాదం అది యాకోబు గారు చేశాడు రెండవది ఏంటంటే యాకోబు ఒక పేరు ఇస్రాయేలుగా మారిపోయింది అనగా చేంజ్ అంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే పాపపు జీవితంలో నుంచి శాస్త్రకరమైన పరిశుద్ధమైన జీవితము జీవించడమే జీవితంలోకి మారిపోతామే నిజమైన ఆశీర్వాదం ఈ దినాన నువ్వు ఆశ్వదింపబడితే దేవుని చేత నువ్వు ఆశీర్వాదం కోరుకుంటే నీవు నీ జీవితము ఈ పాటికే మారి ఉండాలి నీ పాత జీవితంలో నుంచి కొత్త జీవితంలోకి నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి మారిపోయి ఉండాలి అది నిజమైన ఆశీర్వాదం మూడవది ఆశీర్వాదం అంటే దేవుని అక్కడ యాకోబు కదా నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచి తిని కానీ నేను మరణించలేదు నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచి తిని కానీ నేను లయం కాలేదు అని ఆ ప్లేస్కి పెనియేలు నేను దేవుణ్ణి చూచి తిని అని పెట్టాడు అనగా దాని అర్థం ఏంటంటే నిజమైన ఆశీర్వాదం అంటే దేవుణ్ణితో ముఖాముఖిగా కలుసుకోవటం దేవుణ్ణి ముఖాముఖిగా చూడటం అందుకనే మోషే గారు 91వ కీర్తన అంట కదా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలన్నీ కూడా నాకు కనబడుచున్నవి నేను దేవుని ముఖాముఖిగానే దేవుని చూడాలంటే ఆ ముఖకాంతి దేవుని యొక్క ముఖకాంతిలో నా పాపాలన్నీ కూడా నా రహస్య పాపాలన్నీ కూడా క్షమించబడితే దేవుని యొక్క ముఖాన్ని నేను తేటగా చూడగలను దేవుని యొక్క ముఖాన్ని చూడాలంటే ఒకవేళ దేవుని యొక్క ముఖంలో ఆ వెలుగు ఉంటే ఆ వెలుగులో నా పాపాల కన్నా కనిపిస్తూ ఉంటే నేను దేవుని యొక్క ముఖాన్ని నేను స్పష్టంగా చూడలేను ఎందుకంటే ఆ ముఖకాంతిలో నా పాపాలను కనిపిస్తున్నాయి కనుక దేవుని యొక్క ముఖాముఖిగా నేను చూడలేను కనుక ఇక యాకోబు గారు ఎప్పుడంగా ఇస్రాయేల్గా మారిపోయాడో ఎప్పుడంగా యాసో ఒక మరణ భయం ఎప్పుడంగా తన నుంచి పోయిందో అన్నా కదా నేను దేవుని ముఖాముఖిగా నేను చూశాను అన్నాడు నేను లయం కాలేదు కనుక మన అందరూ కూడా దేవుని చేత ఆశ్రయింపబడటం అంటే ఏంటంటే దేవుని మనం కూడా ముఖాముఖిగా చూడాలి దేవుని యొక్క ముఖాముఖిగా చూసినప్పుడు ఆ ముఖకాంతిలో మన కనబడే ప్రతి పాపాన్ని ప్రతి రహస్య పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుని యొక్క ముఖకాంతిలో నుంచి మన పాపం అన్నీ పోయి ఆ ముఖాన్ని స్పష్టంగా మనం చూడగలుగుతాం దేవుని యొక్క ముఖాన్ని స్పష్టంగా చూడగలటమే నిజమైన ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం అంటే దేవుని ముఖాముఖిగా చూడటం నిజమైన ఆశీర్వాదం అంటే దీనివాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా ఆయన కృప సత్యములకు పాత్రులుగా జీవిస్తాం దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఎలియాజరు అబ్రహాం కుమారు ఇస్సాకి భార్య రెబ్బకాన్ తీసుకోదని వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రెబ్బకాన్ కొనుగోనగానే అక్కడ ప్రార్థన చేస్తాడు ఏమంటే అంటే 22:24-27 వచనంలో అంటారు కదా ఎలియాజరు ఏం చేస్తాడంటే 24:27 వచనంలో అంటారు కదా
అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అంటాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు తన కృపను తన సత్యాన్ని మన మీద ముంచటం అని. అందుకు దీని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, ఆదిని వాక్యము నేను, వాక్యము దేవుని అది నేను, ఆ వాక్యము దేవుడే నేను, ఆ వాక్యమే శరీర దారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను అని రాయబడి. దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం పొందుకును అంటే దేవుని యొక్క కృపను దేవుని యొక్క సత్యాన్ని పరిపూర్ణంగా నా మీద ఉంచుకోవటం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క కృప అంటే దేవుని కృప చేత నా పాపాలన్నీ కూడా, నా విస్తరణ పాపాలన్నీ కూడా క్షమించబడాలి. సత్యము అంటే ఏంటంటే సత్యంలోనే నిలిచి ఉంటే, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, సత్యం నేను స్వతంత్రునిగా చేయను అనగా ప్రతి బంధకం నుంచి నన్ను విడిపించేదే సత్యం. సత్యమైన దేవుణ్ణి నా పట్ల కలిగి ఉండటమే నాలో నాకు కలిగే నిజమైన ఆశీర్వాదం. కనుక యాకోబు గారి జీవితంలో కలిగినంటే ఒకటి భయం పోయింది, రెండు తన ట్రాన్స్ఫార్మ్ తన పేరు మారింది. కనుక యాకోబు మోసకం నుంచి ఇస్రాయిల్గా దేవునితో పోరాడి గెలిచిన రీతిగా మారిపోయాడు. మూడు దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగాడు. ఇది నిజమైన ఆశీర్వాదం. యాకోబు గారు ఆ దినాన ఆశీర్వాదం అంటే నాకు భార్యలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఆస్తి ఉంది, ఒంటులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేక పిల్లలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి, ఇవన్నీ అనుకుంటే యాకోబు గారికి అది ఆశీర్వాదం కానీ కాదు. అవన్నీ కూడా ఎక్కువ ఎబోక్రేవును దాటించి ఒంటరిగా దేవునితో నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఈ దినాన దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని విడిచిపెట్టద్దు. ఎందుకంటే నీలోంచి నాలోంచి మరణ భయం పోవాలి, అనగా రెండవ మన నరక భయం పోవాలి. రెండు నీలోంచి నీవు నేను కూడా దేవునికి పరిశుద్ధిగా దేవుని పట్ల పరిశుద్ధత కలిగి జీవించే లోనికి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మూడు దేవుని యొక్క ముఖాముఖిగా చూచే అనుభవం మనం కలిగి ఉంటే నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకున్న వారంగా మనం ఉంటాం. ఆఖరిగా ఒక వచనం చెప్పి వచనం చదివించి నేను ముగిస్తాను. నిజమైన ఆశీర్వాదం అంటే అపోస్తల కార్యాలు 3:26 3:26 దీని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపేనని చెప్పాను. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి అంటే ప్రతి దుష్టత్వం నుండి మనం మళ్లించటమే నిజమైన ఆశీర్వాదం. దేవుడు తన కుమారుని, తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభువాని సేవకుడిగా మనకు పంపి, మానవాళిని మనకు పంపి ప్రతి దుష్టత్వం నుండి మనల్ని విడిపించడమే నిజమైన ఆశీర్వాదం. నువ్వు కోపం అనే దుష్టత్వంలో ఉన్నావమో, పాపం అనే దుష్టత్వంలో ఉన్నావమో, ఈ లోకంలో మోసం చేసే దుష్టత్వంలో ఉన్నావమో, ఏ దుష్టత్వంలో నువ్వు ఉన్నావో ఆ దుష్టత్వం నుండి నువ్వు మళ్లించడమే నిజమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలని తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువాని అందరికీ కూడా పంపారు. ఆ కుమారుని యేసుక్రీస్తు ప్రభువాని మనం స్వీకరించి, మనకు సేవకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువాని రక్షకుడిగా మనం స్వీకరించి, మన ప్రతి దుష్టత్వం నుంచి మనం విడిచిపెట్టి దేవుణ్ణిలో జీవించడమే, యేసుక్రీస్తు ప్రభువాలో జీవించడమే నిజమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నామా లేదా ఈ యొక్క సాయంగా సమయంలో మా అందరూ కూడా గమనించుకుందాం. దీని వాక్యంలో చెప్పని రీతిగా మొట్టమొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఆయన నామము మన మీద ఉచ్చరింపబడతాం. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఆయన కాపుదలలో మనం ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఆయనతో సహవాసం చేస్తూ మనం ఎప్పుడు కూడా కరుణించబడతాం. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింప చేసుకొని సమాధానం కలిగి సాతాన్ని చిత్త కొట్టే అధికారాన్ని కలిగి ఉంటాం. అది ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఆశీర్వాదంలో తృప్తి ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదంలో ఐశ్వర్యం ఉంది. మన కష్టం చేత దాన్ని ఎక్కువ చేసుకోలేం, ఎంత కష్టపడినా మనం పొందుకోలేం. దేవుడు మనం ఆశీర్వదిస్తేనే ఆ ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని యొక్క మార్గంలో జాడలు, అనగా దేవుని యొక్క అడుగు జాడలో
సారము వెదజల్చినాక ఆయన అడుగు జాల్లో మాత్రమే మనం ఉంటే మనం సారవంతంగా ఉంటాం. దాని అర్థం ఏంటంటే దేవునిలో మనం నాటబడి ఉండాలి, దేవునితో అతుకబడి ఉండాలి. దేవునిలో ఉండి ద్రాక్ష తీగ ఏ రీతిగా ఆ ద్రాక్షలో ఉంటే, తీగ ఏ విధంగా ద్రాక్షలో ఉంటే ఏ రీతిగా ఫలిస్తుందో ఆ రీతిగా మన దేవునిలో ఉంటే మనం ఫలించేవారిగా ఉంటాం. నిజమైన ఆశీర్వాదం అంటే యాకోబు గారు చూసిన ఆశీర్వాదం మనం చూడాలి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కానే కాదు, మనలోంచి మన భయం పోవాలి, మనలో మన జీవితాలు ట్రాన్స్ఫామ్ అవ్వాలి. మూడు, మన దేవుని ముఖాముఖిగా చూడటమే దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రతి దుష్టత నుండి మనం మళ్లించబడి దేవుని సొంత రక్షకుగా స్వీకరించి ఆయనలో జీవించడమే నిజమైన ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదాన్ని, అటువంటి బ్లెస్సింగ్స్ని దేవుడి సంఘసంలో మాకందరూ కూడా అనుగ్రహించం గాక. ప్రార్థన చేసుకుందాం, ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ఆచకూడ జీవాధిపతి అయిన దేవా, మీకు వందాలు మా ప్రీతండి. ఈ సాయంకాల సమయం కొరకు వందాలు మా ప్రీతండి. ప్రభా, నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో మీ మాకు తెలియపరచే తండ్రి. మేము తండ్రి ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధం కారు, ఈ లోక సంబంధం ఉద్యోగాలు ప్రభా, ఈ లోక సంబంధం చదువులు, ఈ లోక సంబంధమైన డబ్బు, ఈ లోక సంబంధమైన పొలాలు, ఇల్లులు, ఇవే అనుకుంటూ ఉన్నాం మా ప్రీతండి. ప్రభా, ఈరోజు తండ్రి మాకు స్పష్టంగా మీకు బోధించే ప్రభా, మేము నిజమైన ఆశీర్వాదం అంటే ప్రభా నీ నామాన్ని మేము కలిగి ఉంటాం ప్రభా, అది మాకు కలుగు చేయని ప్రభా. నీ నామ విషయం తండ్రి మేము ఏమాత్రం సిగ్గుపడం తండ్రి, క్రైస్తవులుగా అనే మాటకు మేము సిగ్గుపడం తండ్రి, మేము గర్వంగా ఉంటాం తండ్రి, మేము ప్రౌడ్గా క్రీస్తు బట్టి మేము అతిశయిస్తున్నాం తండ్రి, మేము నిన్ను బట్టి అతిశయించే వారిగా ఉంటాం సాగించే ప్రభా. ఆ ఆశీర్వాదంలో మమ్మల్ని నిలపండి తండ్రి. నీ ఆశీర్వాదంతో నీ కాపుదలు ఉంది ప్రభా, కరుణ ఉంది ప్రభా, నీ ఆశీర్వాదంతో సమాధానం ఉంది ప్రభా, నీ ఆశీర్వాదంలో తృప్తి ఉంది ప్రభా, నీ ఆశీర్వాదంలో తండ్రి ఐశ్వర్యం ఐశ్వర్యం ఉంది ప్రభా. అటువంటి ఆశీర్వాదంతో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. ఎల్లప్పుడు తండ్రి నీ మార్గంలో ఉండడానికి సాయం చేయండి ప్రభా. నీ మార్గంలో ఉండి తండ్రి మాలో తండ్రి సారం తండ్రి బయటకు వచ్చే రీతిగా తండ్రి మేము జీవిస్తానికి మాకు సాయం చేయండి ప్రభా. ప్రభా, ఏ రీతిగా తండ్రి యాకోబుగా తండ్రి ఆశీర్వాదం పొందుకున్న తండ్రి నీతో పెనుగులారి ప్రభా, అటు ఆశీర్వాదం మాకు దయచేయండి తండ్రి. మాలో పాప భయాన్ని తొలగించండి ప్రభా, మమ్మల్ని తండ్రి పూర్తిగా మార్చండి తండ్రి, మేము ట్రాన్స్ఫామ్ అవడానికి సాయం చేయండి తండ్రి ప్రభా. ప్రతి దుష్టత్వాన్ని మేము విడిచిపెట్టి ప్రభా పూర్తిగా తండ్రి మేము ట్రాన్స్ఫామ్ అవడానికి తండ్రి మేము మార్చబడడానికి మాకు సాయం చేయండి తండ్రి ప్రభా. మనం మీకు తండ్రి నిన్ను ప్రభా ముఖాముఖిగా కలుసుకోవడానికి తండ్రి, నిన్ను ప్రభా ముఖాముఖిగా చూసే ఆశీర్వాదం తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రియతండి. అటువంటి ఆశీర్వాదం తండ్రి మేమందరికీ కలుగు చేయమని ప్రభా మీ పాదాలు మొక్కి అడుగుతున్నాం మా ప్రియతని ప్రభా. విత్తమైన వాక్యం తండ్రి మాలో తండ్రి నూనెగా మీ ఫలింపు దయచేయండి తండ్రి. ఏ విధంగా సాతాన్ కానీ అపవాది కానీ దుస్థితి కానీ ప్రభా వాక్యాన్ని మా నుంచి ఎత్తికెళ్ళకుని ప్రభా నూనెగా తన వాక్యం ఫలింపు దయచేయమని, మమ్మల్ని మా కుటుంబం తండ్రి పరిపూర్ణంగా తండ్రి నీలో తండ్రి ఆస్వాదించమని యేసునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ఆస్వాద ప్రార్థన. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపి కాపాడును గాక, ఆమేన్. మరొక బుధవారం కలుసుకునే ప్రయత్నము దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి కాపాడును గాక, ఆమేన్.